చెవులకు ఇంపైన సంగీతాన్ని వినిపించే ఫ్లూట్ అందరికీ తెలుసు. అయితే భగవద్గీత సారాంశాన్ని అర్థమయ్యే రీతిలో వినిపించే పరికరమే విజ్డమ్ ఫ్లూట్. పుస్తకంలోని ఏ పేజీని స్పృశించినా ఆ సన్నివేశాన్ని సంగీతంతో సహా వినిపిస్తుంది. హవోమా అనే సంస్థ రూపొందించిన ఈ పరికరాన్ని వరంగల్ ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. గీతా సారాంశం తెలుసుకోవాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడే విజ్డమ్ ఫ్లూట్ విశేషాలు మా ప్రతినిధి అలీముద్దీన్ వివరిస్తారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు 463 పేజీలు ఉన్నాయి. అయితే అది పూర్తిగా చదవకపోయినా కేవలం ఒక ఫ్లూట్ ద్వారా అందులో ఉన్న సారాంశాన్ని తెలుసుకునేందుకు వీలుంది. అయితే అలాంటి ఒక పరికరాన్ని వరంగల్కు చెందిన సునీల్ కొనుగోలు చేశారు. అయితే అది ఎలా పనిచేస్తుంది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సునీల్ గారు, ఇది ఎలా పనిచేస్తుంది, మీరు ఎక్కడ కొన్నారు? ఇది నేను సేఫ్ షాప్ అనే ఆన్లైన్ కంపెనీ ద్వారా తెప్పించుకోవడం జరిగిందండి. మనం ఒకసారి ఒక 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఒక 3-4 చాప్టర్ల వరకు కంటిన్యూగా భగవద్గీతను మనం వినొచ్చండి. సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో ఇది మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్లూట్ ద్వారా మనం వినొచ్చు. మళ్ళీ దానికి సంబంధించిన సిచ్యువేషన్ బట్టి కూడా ఈ ఫ్లూట్ దానికి సంబంధించిన ఒక ఆవు ఉన్నది అనుకుంటే దాన్ని టచ్ చేసామనుకుంటే ఆవు యొక్క సౌండ్ వస్తుంటుంది, పక్షుల సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే ఫ్లూట్ ఒక విజ్డమ్ ఫ్లూట్. ఇది చదువు రాకపోయినప్పటికీ నిరక్షరాస్యులైనా వృద్ధులైనా చదవాలన్న ఒక కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే ఈ ఫ్లూట్ ద్వారా ఆ కోరిక నెరవేరుతుంది. వాస్తవానికి ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పొచ్చు. ఏ పేజీలో పెడితే ఆ పేజీలో ఏం సారాంశం ఉన్నదనే విషయము తెలియజెప్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో ఉన్న ఆ సందర్భం ఏంటో కూడా చెప్తుంది. అలాగే ఒకవేళ గలగల పారే నీరుంటే ఆ నీటికి సంబంధించిన ధ్వని కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ కత్తులు కటార్లు అలా ఉంటే అంటే యుద్ధ సమయంలో వాడినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో మనం ప్రత్యక్షంగా చూద్దాం. అది చూశారు కదా, తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలంటారు. కానీ భగవద్గీత వింటే ఈ విజ్డమ్ డివైస్ ద్వారానే వినాలని ఈ సంస్థ చెప్తోంది. అక్కడ సన్నివేశాన్ని కళ్ళ కద్దినట్టుగా కనబడే విధంగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఇది ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సిందే. వరంగల్ నుంచి కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.